అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ ఎనాటమికల్ సర్జన్ ఇట్ ది యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్ జూబ్లీ హిల్స్. ఈరోజు మనము మరి బ్లీడింగ్ పైల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా బ్లీడింగ్ పైల్స్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి. చాలా పేషెంట్స్ బ్లీడింగ్ పైల్స్ నుంచి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలా ఇబ్బంది పడడం వల్ల, ఇలా చాలా రోజుల వరకు బ్లీడింగ్ పైల్స్ ఇబ్బంది పడడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మరి పైల్స్ అంటే మలద్వారం లోపడున్న రక్తనాళాలు ఎప్పుడైతే ఉబ్బి బయటికి వస్తాయో దాన్ని మనం పైల్స్ అని అంటూ ఉంటాము. మరి ఈ రక్తనాళాల పైన ఎక్కువగా ప్రెషర్ పడడం వల్ల అవి అక్కడ టీయర్ జరిగి మనకు బ్లీడింగ్ అనేది, రక్తం అనేది వస్తూ ఉంటాయి. మరి పైల్స్లో కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటి మొలలు, ఇంటర్నల్ పైల్స్ అంటే లోపటి మొలలు. బయటి మొలల్లో మనకు బ్లీడింగ్ అనేది చాలా రేర్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఇంటర్నల్ పైల్స్ ఏవైతే ఉంటాయో లోపటి మొలలు, దీనిలోనే మనకు బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా రోజుల వరకు బ్లీడింగ్ పైల్స్ ఉంటే ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు అనీమియా అంటే రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్నిసార్లు మనకు ఏం జరుగుతుందంటే, మరి అక్కడ ఇన్ఫెక్షన్ జరగడం కానీ, తర్వాత ఆ బ్లీడింగ్ పైల్స్ వల్ల మనకు అక్కడ థ్రాంబోసిస్ అంటే రక్తం అనేది గడ్డ కట్టుకుపోవడం, అలాంటి కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ పైల్స్ అనేది థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, రిపీటెడ్గా మలద్వారం లోపటి నుంచి బయటికి రావడం, లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మలద్వారం దగ్గర కట్ అయిపోవడం, దానివల్ల నొప్పి కూడా విపరీతంగా పెరిగిపోవడం. సాధారణంగా బ్లీడింగ్ పైల్స్లో నొప్పి అనేది ఉండదు, ఓన్లీ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఇది చాలా రోజుల నుంచి ఉంటుందో, ఆ లోపటి మొలలు మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళడం, లోపలికి వెళ్ళిపోవడము, ఆ మోషన్కి వెళ్ళినప్పుడు బయటికి రావడం, తర్వాత లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే రిపీటెడ్గా ఆనల్ కెనాల్ పైన ఎక్కువగా ప్రెషర్ పడి ఇక్కడ కట్ అయిపోవడం కానీ అలా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఫిజరినాను అంటాము. ఈ ఫిజర్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ మనకు పెరియానల్ యాప్సెస్ అంటే అక్కడ గడ్డలాగా ఏర్పడిపోవడము, అది గడ్డ కాస్త పగిలిపోయి మనకు ఫిస్టులాగా ఏర్పడడం, ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఇంకా ముఖ్యమైన కాంప్లికేషన్ ఏంటంటే స్ట్రాంగులేషన్, అంటే ఈ రక్త ఏవైతే మొలలు, లోపటి మొలలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే బయటికి వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అది మన ఆనల్ కెనాల్ దగ్గర ఇలా ఆగిపోతాయి అన్నమాట, ఆ స్ఫింక్టర్స్ మధ్యలో ఉండిపోతాయి. దానివల్ల దానికి రక్త ప్రసరణ అనేది తగ్గిపోయి అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని స్ట్రాంగులేషన్ అని అంటూ ఉంటాము. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. తప్పకుండా మీరు ఆ టైంలో ఎమర్జెన్సీ సర్జరీ కానీ ఎమర్జెన్సీగా మీకు ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మలద్వారం నుంచి రక్తం పడుతుందో ప్రతిసారి ఈ బ్లీడింగ్, ప్రతిసారి అది హెమరాయిడ్ ఉండే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా బ్లీడింగ్ పైల్స్లో ఏదైతే బ్లీడింగ్ మొలల నుంచి జరుగుతుందో అది ఫ్రెష్ రెడ్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత వేరే ఇతరత్ర కారణాలు అంటే మన ఇంటెస్టైన్కి సంబంధించిన వేరే ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు బ్లీడింగ్ ఏదైతే మోషన్కి వెళ్ళినప్పుడు అలా డార్క్ కలర్లో బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మలద్వారం మోషన్కి వెళ్ళినప్పుడు, మలద్వారం నుంచి బ్లీడింగ్ పడుతుంటే తప్పకుండా ఒక స్పెషలిస్ట్ని కలిసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇదండి బ్లీడింగ్ పైల్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నుంచి తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనం టయానికి ఆహారం తీసుకుంటా ఉండాలి. ఆహారంలో మనం స్పైసీ ఫుడ్ లేకుండా చూసుకోవాలి, ఆయిలీ ఫుడ్ కూడా తక్కువ చూసుకోవాలి. ఆహారం ఇంటర్వెల్గా ఎవ్రీ 3-4 అవర్స్కి తీసుకుంటా ఉండాలి.